ఫైనాన్షియల్ వర్డ్కు స్వాగతం ఎవరైతే బ్యాంక్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఒక శుభవార్త ఎందుకు అంటే ఆల్రెడీ మనకు ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చింది అయిపోయింది నెక్స్ట్ ఏంటి అనంటే ఐబీపీఎస్ ఆర్ఆర్బి క్లర్క్ పిఓ ఇప్పుడు ఓపెన్లో ఉన్నాయి ఎవరైతే అప్లై చేసుకోర వాళ్ళు అప్లై చేసుకోండి మూడోది ఏంటి అననంటే ఎస్బీఐ పీఓ నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్లో వచ్చే అవకాశం ఉంది అలాగే ఎల్ఐసిలో ఏఏఓ ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు అది నోటిఫికేషన్ గ్యారంటీగా నెక్స్ట్ మంత్ లేకుంటే ఇది ఆగస్టులో గ్యారంటీగా వచ్చే అవకాశం ఉన్నది అలాగే ఆర్బీఐ అసిస్టెంట్ అండ్ గ్రేడ్ బి పోస్టులు కూడా నోటిఫికేషన్ వచ్చేది ఉన్నది మీరు ఏ గవర్నమెంట్లో కూడా ఈ కరోనా టైంలో నోటిఫికేషన్ అనేది లేదు ఓన్లీ బ్యాంకింగ్ ఇండస్ట్రీ అండ్ ఫైనాన్షియల్ ఇండస్ట్రీలలోనే ఈ నోటిఫికేషన్స్ అనేవి ఉన్నాయి ఒకవేళ మీరు వేరే ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయినా కానీ ఈ ఖాళీ టైంలో మాత్రం ఈ బ్యాంక్స్ యొక్క ఎగ్జామ్స్కు ప్రిపేర్ కావండి ఎందుకనంటే మీరు ఏ ఎగ్జామ్ చూసినా కానీ క్వాంటిటీవ్ యాప్టిట్యూడ్ గ్యారంటీగా ఉంటుంది క్వాంటిటీ యాప్టిట్యూడ్ రీజనింగ్ గ్యారంటీ ఉంటుంది కాబట్టి మీరు ఒకవేళ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే మాత్రం తప్పకుండా అప్లై చేసుకోండి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి ఎందుకనంటే ఐబీ ఏదైతే క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఉందో అది బై లాంగ్వేజ్లో నేను ఈజీగా ఈజీ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా అలాగే ఇన్ని నోటిఫికేషన్లు చూడండి వేరే ఏళ్ళ కూడా మీకు పోలీసు ఏ నోటిఫికేషన్ వస్తలేదు కానీ టీచర్ నోటిఫికేషన్ ఏ నోటిఫికేషన్ వస్తలేదు కానీ కరోనా టైంలో కూడా ఈ బ్యాంక్ నోటిఫికేషన్లు అనేవి గ్యారంటీ ఉన్నది ఇప్పుడు నెక్స్ట్ మనకు ఏమేమి ఉన్నది ఐబీపీఎస్ ఆర్ఆర్బి క్లర్క్ ఐబీపీఎస్ క్లర్క్ పీఓ ఎస్బీఐ ఎల్ఐసి ఎల్ఐసిఏ ఆర్బీఐ గ్రేడ్ బి అండ్ అసిస్టెంట్ ఇన్ని నోటిఫికేషన్లు ఉన్నాయి కాబట్టి మంచిగా హార్డ్ వర్క్ చేసి గ్యారంటీగా చదవండి మీరు మంచిగా ఒకవేళ ఇప్పుడు ఎస్బీఐ క్లర్క్ ఒకవేళ మీరు అప్లై చేయకుంటే ఐబిపిఎస్ ఆర్ఆర్బి క్లర్క్ అండ్ పీఓ మీరు అప్లై చేస్తే గ్యారంటీగా మీరు హార్డ్ వర్క్ చేసి ఈజీగా మీరు జాబ్ వస్తుంది ఒకవేళ అది రాకపోయినా కానీ నెక్స్ట్ నోటిఫికేషన్లో ఎట్లయినా కసి అనేది ఉంటుంది కాబట్టి నేను మంచిగా రాయలేను నేను ఇంకా కసితోటి చదివి మంచిగా రాస్తా అని నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఉన్నది కాబట్టి మంచిగా చదవండి హార్డ్ వర్క్ చేయండి హార్డ్ వర్క్ చేస్తే గ్యారంటీగా మీకు జాబ్ వస్తుంది కానీ మీరు మాక్సిమం ఫస్ట్ జాబ్లో ఫస్ట్ నోటిఫికేషన్లోనే జాబ్ కొట్టే తందుకు మీరు ట్రై చేయాలి ఇన్ని నోటిఫికేషన్లు ఉన్నాయి కదా ఒకటి కాకుండా ఒకటి అని అట్లా కాకుండా హార్డ్ వర్క్ అనేది గ్యారంటీగా వేస్తే ఒక్కసారి మీకు ఒకవేళ ఒక జాబ్ రాకపోయినా కానీ నెక్స్ట్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది నా తరపున మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ హార్డ్ వర్క్ చేయండి ఇంకోటి ఏంటనంటే పాజిటివ్ మైండ్ తోటి ఉండండి నెగిటివ్ మైండ్ అసలే ఉంచకండి ఈ నెగిటివ్ మైండ్ తోటి ఏంది అనంటే మనకు అన్నీ మనం ఏది అనుకున్నా కానీ అవన్నీ నెగిటివ్లో పోతాయి అందుకోసం పాజిటివ్ మైండ్ తోటి నాకు ఒక ఈ నోటిఫికేషన్ వచ్చింది ఈ నోటిఫికేషన్లో ఒక జాబ్ నాకు పక్కా అనే మైండ్ సెట్ తోటి మీరు చదవండి హార్డ్ వర్క్ చేయండి హార్డ్ వర్క్ చేస్తే మాత్రం గ్యారంటీగా మీకు జాబ్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో దిస్ ఇస్ విష్ణు సైన్ ఆఫ్ బర్త్